అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన కొండాపూర్ దగ్గర రాజరాజేశ్వరి కాలనీలో మనకు ఒక 3 ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ సేల్కి వచ్చినాయి, న్యూ ప్రాపర్టీస్. గమనించండి, పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలను ప్రొవైడ్ చేస్తాము. మీరు మాకు ఫోన్ చేసినప్పుడు ప్రాపర్టీ కోడ్ అనేది చెప్పండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నెంబర్ గుర్తుపెట్టుకోవడం కాకుండా ప్రాపర్టీ కోడ్ అనేది మనం ఒక కోడ్ అనేది మెన్షన్ చేస్తాము. ఆ ప్రాపర్టీ కోడ్ అనేది కంపల్సరీగా వీడియో చూడండి. ఫస్ట్ పూర్తిగా వీడియో చూసినాక మాకు ప్రాపర్టీ కోడ్ అనేది చెప్తే, మీరు ఏ వీడియో చూసారో మీకు దాని గురించి డీటెయిల్స్ అనేది మేము అంటే వీడియోలో ప్రొవైడ్ చేయని డీటెయిల్స్ అడగండి. మనం ఆల్రెడీ వీడియోలో మెన్షన్ ప్రాపర్టీ ఎంత స్క్వేర్ ఫీట్ సైజు కావచ్చు, ప్రైస్ కానీ డీటెయిల్స్ మొత్తం వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాము. అవి అడగ మీరు వీడియోలో మెన్షన్ చేసిన డీటెయిల్స్ అయితే అడగొద్దండి. దయచేసి మనం వీడియోలో అయితే ఏదైతే మెన్షన్ చేయకుండా ఉంటామో ఆ డీటెయిల్స్ మాత్రం అడగండి. ఇక్కడ మనకు ఒక 3 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 5th ఫ్లోర్లో ఉంటుంది. ఓకే, దానిపైన కూడా మీకు పెంట్ హౌస్ ఒకటి ఉంటుంది, అదే లాస్ట్ కాదు, 5th పైన కూడా పెంట్ హౌస్ ఉంటుంది. ఇంకోటి గమనించండి, ఇది వచ్చేసి మనకి జీపీ అప్రూవల్. ఓకే, ఇది బీఆర్ఎస్ బిల్డింగ్ అండి. ఇది గమనించండి, మనకు లోన్ అయితే ఎస్బీఐ లోన్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. బీఆర్ఎస్ ఇది బిల్డింగ్ అయితే మాత్రం బీఆర్ఎస్ బిల్డింగ్. ఓకే, ఇది మీకు ఇప్పుడు ఏదైతే కనపడుతుంది అదే టీవీ యూనిట్ సెటప్ అండి. అది ఇక్కడ చూడొచ్చు, ఇదంతా సిట్టింగ్ ఏరియా హాల్. ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఓకే, ఇది వచ్చేసి మనకి డైనింగ్, ఇది వచ్చేసి మనకి డైనింగ్ అండి. మీకు ఇక్కడ స్లైడింగ్ గ్లాస్ వస్తుంది, ఏదైతే మనకి ఇక్కడ పిల్లర్లా కనపడుతుందో ఇక్కడ స్లైడింగ్ గ్లాస్ వస్తుంది. ఓకే, మీకు అటు సైడ్ వచ్చేసి స్టీల్ గ్రిల్ వచ్చి గ్లాస్ వస్తుంది, అది బాల్కనీ అండి. అది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు. ఓకే, ఇది ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ అండి. 1 మంత్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది. ఏం లేదు, చిన్న చిన్న వర్క్సే. ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు మీకు, ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు చూడొచ్చు. ఓకే, ఇది సెల్ఫ్లు కూడా చూడండి. ఓకే, ఇవి సెల్ఫ్లు. ప్రాపర్టీ ఆల్రెడీ సెర్చింగ్లో ఉండి పర్చేజ్ చేసుకోవాలని ప్లానింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం ముందు పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. ఏ ఏరియా అయినప్పటికీ ఇప్పుడు రేట్లు అనేది మాత్రం చాలా పెరిగిపోతున్నాయండి. బిఫోర్ బిడ్ని ఉండట్లేదు. మీరు ఒక 50-60 లాక్స్ చేతిలో పెట్టుకొని ప్రాపర్టీ ఎదుగుతున్న వాళ్ళు లేట్ చేయమాకండి. లేట్ అయితే ఆ 50-60 లాక్స్ సరిపోవు, మళ్ళీ ఒక 10 లాక్స్ 5 లాక్స్ మళ్ళీ అడిషనల్గా దాన్ని మీకు మళ్ళీ పోగు చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఆ 5 లాక్స్ చేసుకునే లేకపోతే మళ్ళీ ఇంకో 5 లాక్స్ పెరుగుతుంది. ఇది కామన్గా ఈ మార్కెట్ రన్నింగ్ అనేది ఇలా ఉంటూ ఉంటుంది. అది మేము చెప్పేది అబద్ధం అయితే కాదండి, అది మీరు ఎంక్వైరీ చేసుకుంటే మా మేము సజెషన్ అనేది చెప్తున్నా, అది మీ ఇష్టం. తర్వాత మీరు ప్రాపర్టీ స్పీడ్గా కొనాలనేది మాకైతే ఆశ అయితే ఏం లేదు, కానీ కొనాలనుకుంటున్న వాళ్ళు టైం వెయిట్ చేసుకొని ఆ రేట్ అనేది మనకి, ఎందుకంటే ఇప్పుడున్న రేటు తర్వాత ఉండదు. ఇది వచ్చేసి మనం చూడండి, ఇక్కడ హ్యాండ్ వాష్ వాషింగ్ మెషిన్ వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ చూడండి, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఓకే, చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు అది అది కిచెను, ఇది ప్రేయర్ గది. ఓకే, ఇటు సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఓకే, మీరైతే తొందరగా కొనాలని మా ఉద్దేశం కాదు, కానీ మా అనుభవం అంటే మేము పెట్టిన వీడియోస్లోనే మా అనుభవం బట్టి చెప్తున్నాము. ఎందుకంటే మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ అనేది నేను చెప్తున్నా. ఆల్మోస్ట్ మనం బిఫోర్ కొన్ని వీడియోస్ పెట్టాము కొండ రాజరాజేశ్వరి కాలనీలో 55 లాక్స్ కల. అవి మీరు ఇవాళ చూసుకున్నారంటే ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు 60. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పటిదాకా ఆర్ఆర్ ప్రాపర్టీ ఛానల్లో ఓన్లీ వీడియో ప్రాపర్టీస్ అనేది సేల్ చేసాం. మనం చాలామంది మాకు ఫోన్ చేసి వాళ్ళు వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పటికీ లోన్ విషయానికి వచ్చేసరికి మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మీ తరఫున అయితే మాకు కొంచెం నమ్మకంగా ఉంటుంది, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ బాగా చేపిస్తారని. మనం ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ఏ బ్యాంకులో మీకు కావాలంటే డైరెక్ట్గా బ్యాంక్ అతన్నే మీకు అప్రోచ్ చేస్తాము. మన ద్వారాగా మీకు వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి లోన్ ఇప్పిస్తారు. 500 ఆయన. ఓకే, అందువల్ల నేను చెప్తున్నాను, ఏదైనా కానీ ఉన్న విషయమే చెప్తా తప్పితే మీరు కొనాలని ఏం లేదు. ఎందుకు మీరు కొనాలని చెప్పేసి నేను మిమ్మల్ని టెంప్టింగ్ చేసైతే ఏం చెప్పను. ఎందుకంటే మనకి రోజుకు వచ్చేసి కనీసం 50 ఫోన్స్ వస్తాయి, అలా వీక్లీ ఎన్ని అవుతాయో, 1 మంత్కి ఎంత అవుతాయో, అంతమంది చేత అయితే నేను కొనిపించలేను కదండి. నా మార్కెట్లో పొజిషన్ ఎలా ఉందనేది మాత్రం మీకు నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి
మార్కెట్లో ఉన్న సిట్యువేషన్ మీ ముందుంచడానికి అయితే మాత్రమే నేను చేయగలను. ప్రాపర్టీ పర్చేజ్ చేసుకునేది అనేది మీ ఇష్టం. అది నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను అదే చెప్తాను, కానీ ఏ రోజు కూడా తొందరపడమని చెప్పను. ఈ లాక్డౌన్ తర్వాత పరిస్థితి ఎలా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే బిల్డర్స్ నా దగ్గర 15 మంది 20 మంది బిల్డర్స్ ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. వీళ్ళకి కనీసం ఇప్పుడు డెవలప్మెంట్కి ల్యాండ్స్ దొరక చాలామంది బిల్డర్స్ కన్స్ట్రక్షన్ అనేది ప్రజెంట్ డ్రాప్ చేశారు. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే కూడా ఇంతకుముందు ఫుల్ ఫీడ్గా ఒక 100 మంది కడుతున్న బిల్డర్స్ ఇప్పుడు కనీసం 30% పడిపోయారు. అంటే 70-60% బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఖాళీగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది. దానివల్ల ఆ ల్యాండ్ కాస్ట్ మీ పెరగటం వల్ల వాళ్ళకి ఏ రేటు పెడితే వర్కౌట్ అయ్యిద్దో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే కొనేవాళ్ళు ఈ కాడికి తక్కువ కావాలని చూస్తున్నారు. ఎస్ఎఫ్టి 4,000, 5,000, 5,500 ఆ రేటుకు వాళ్ళకి వర్కౌట్ కాదు. 1,90,000, 95,000 పెట్టి ఇప్పుడు సపోజ్ కొండాపూర్లో అయితే 90-95 నడుస్తుంది. నిజంపేటలో అయితే అక్కడ కూడా 65 పైన నడుస్తుంది గజం. ఈ ఏరియాలో వాళ్ళు కొంటే వాళ్ళకి ఏం వర్కౌట్ అవుతుంది? మీకు ఆల్మోస్ట్ నేను మీకు ఈ మ్యాటర్ చెప్పాలనే ఉద్దేశంతో మీకు కిచెన్ కావచ్చు, వాష్ ఏరియా, యూటిలిటీ కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే మీకు వీడియోలో చూపిస్తున్నా కాబట్టి నేను వాయిస్ అయిపోయిన మీకు అర్థం చేసుకుంటారని. ఎందుకంటే మెయిన్ మ్యాటర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ రేట్లు ఎలా పెరుగుతున్నాయి, ఎల్బీ నగర్ సరౌండింగ్ చూసుకోవచ్చు, సన్ సిటీ కావచ్చు, బండ్ల కూడా మీరు ప్రతి ఒక్క ఏరియాలో మనం వీడియోస్ పెడుతున్నాము. కాకపోతే ఇప్పుడు వీడియో తీయడానికి మనకు టైం సరిపోవట్ల క్లయింట్స్ వచ్చే విజిటింగ్ కావచ్చు, కొన్ని ఫైనల్ అయ్యి అగ్రిమెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ వీటన్నిటి మీద మనం అన్ని వీడియోస్ అనేది కవర్ చేయలేకపోతున్నాం. మ్యాక్సిమం మీకు ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు కవర్ చేస్తున్నా. ఓకే, ఎందుకంటే మనం కొన్ని వీడియోస్ పెట్టినాక 1-2 మంత్స్ తర్వాత క్లయింట్స్ ఒకళ్ళు వచ్చినా ఆ రేటు అనేది రావట్లేదు. అది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఫస్ట్ ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్. ఓకే, మనం మ్యాక్సిమం ఏంటంటే బిల్లర్స్ కానీ ఓనర్స్ కానీ వాళ్ళు చెప్పిన ప్రైజ్ అనేది పెట్టట్ల. మార్కెట్లో ఉన్నదానికన్నా కొంచెం చాలా బెటర్గా మనం ప్రైజ్ అనేది పెడుతున్నాం, కొంచెం తగ్గించి. మీరు అది గమనించవచ్చు కంపల్సరీగా. నేను చెప్పింది నిజమా లేదనేది మీకే తెలుస్తుంది. అలాంటప్పుడు మనకు అది ఎక్కువ రోజులు టైం అయ్యారు. మీరు ఏదైనా నచ్చింది అని అంటే ప్రాపర్టీ విజిట్ చేయండి, చూడండి, చూసి రేటు మీకు నచ్చితేనే టోకెన్ కట్టి ఫైనల్ చేసుకోండి. మీరు వచ్చి కొనమని నేను చెప్పట్లేదు, నచ్చితేనే ఫైనల్ చేసుకోండి. మీకు ఒక అనుభవం వస్తుంది ఎక్కడ ఏ రేటు నడుస్తుంది. తర్వాత ఒక 1-2 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు ఒక ప్రాపర్టీ సెర్చింగ్కి వెళ్ళినా బిఫోర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది ఆల్మోస్ట్ చాలామందికి ఇప్పటికి తెలిసి ఉంటుంది. కొంతమంది ఎవరైనా తెలియకపోతే కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఓకే అండి, ఇది అండి ప్రాపర్టీ గురించి. మనకి ఇది వచ్చేసి 1200 SFT అండి, 1200 SFT. మనకి వెస్ట్ వచ్చేసి 2nd, 4th floor వెస్ట్ ఫేసింగ్ ఉంది. ఈస్ట్ అయితేనే 5th floor ఉంది. 5th floor టాప్ అనుకోవద్దు, 5th floor పైన ఇంకో ఫ్లోర్ ఉంది, పెంట్ హౌస్. ఓకే, ఫ్లోర్కు 2 ఫ్లాట్లు ఉంటాయి. ఇది జీపీ పర్మిషన్, గమనించండి, ఇది జీపీ పర్మిషన్, ఇది బీఆర్ఎస్ బిల్డింగు. మనకి ఎస్బీఐ లోన్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, 1200 ఈస్ట్ అయినా వెస్ట్ అయినా 1200 square feet ఇది, ఇది గమనించండి. ఓకే, మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.